దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఎంచుకాల త్రిదోత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, మీ ప్రార్థన బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీతో మళ్ళీ కలిసి మరి ఈ రీతిగా దేవుని యొక్క వాక్య ధ్యానం చేయటానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. మేము క్షేమంగానే ఉన్నాము, మీరు కూడా క్షేమంగానే ఉన్నారని మేము తలుస్తూ ఉన్నాం. అలానే మీ ఈ కార్యక్రమం తెలిగిస్తున్న ప్రతి వారి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఆయా స్థలాల నుంచి మరి దేవుని యొక్క బిడలు, మరి అవసరం ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు మాకు మరి ఫోన్ ద్వారా, మీ యొక్క ఎస్ఎంఎస్ ద్వారా, కొంతమంది ఈమెయిల్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ అందరి కొరకు నిమిత్తమై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము గడిచిన 6 భాగములలో లక్షలాది ప్రజలు కల్పన కథలకు మోసపోతారు అనేక అంశ భాగముల నుంచి అనేక విషయాలు, మరి ముఖ్యంగా సృష్టికర్తను ఆరాధనను, సృష్టికర్తను సూచనగా గుర్తుగా ఉన్న మరి దేవుని యొక్క ఆరాధనకు మూలమైన వాటి విషయంలో మన బైబిల్లో ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి గడిచిన వారములలో మరి ఆఖరి అంశ భాగములలో మరి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ అప్పుడు కూడా దేవుని యొక్క ఆరాధన దినాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. వాక్యములకు వెళ్ళ ముందు మన ప్రార్థన చేసుకొని దేవుని సహాయం పొందుకుందాం. దయచేసి అక్కడక్కడ ఉన్న వాళ్ళు దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని తలలు ఉంచండి. కృపగల మా ప్రభువా, మహోన్నతుని మా తండ్రి, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లక్షలాది ప్రజలు కల్పిత కథలకు మోసపోతారని నాయన తండ్రి ప్రభు అంశ భాగం తీసుకొని మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపకాయ వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిలబడి ఉన్న నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి ప్రభువా. నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరు ఉన్నత ఆత్మలతో మీరు నింపి నాయన తన మీ బిడ్డలతో అందరితో మీరు మాట్లాడి మీరు మాయం పొందుకోమని, ఈ యొక్క కార్యక్రమాన్ని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దీవించమని యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయము 54 నుంచి 56 వచనాలు, 24 అధ్యాయం 1వ వచనాన్ని కూడా. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినము ఆరంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలాగ ఉంచబడెను చూచిరి. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. ఈ యొక్క విషయాన్ని, సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు సిలువ మరణం అవుతున్నప్పుడు, మానవిక పాప పరిహారం కోసము ఆ సిలువ యాగమును అవుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోవటము, సమాధి గావించబడటము, మరల తిరిగి లేపడటము, ఆ సందర్భములలో ప్రాముఖ్యమైన 3 దినాల గురించిన యొక్క ప్రస్తావన ఇక్కడ మనం చూస్తున్నాం. 1, సిద్ధపరచు దినము. ప్రియమైన వారలారా, బైబిల్లో మనం చూస్తే మరి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరినప్పుడు, వారి అరణ్యంలో దేవుడు వారికి మన్న ఆహారాన్ని ఇచ్చినప్పుడు, వారు 5 రోజులు ఆహారాన్ని వారికి సరిపడా వారు తగినట్టుగా కూర్చుకునేవలేను, కానీ 7వ దినమున ఆకాశం నుంచి మన్న కురవదు కనుక దాని ముందు రోజే, అనగా విశ్రాంతి దినానికి ముందు రోజు 6వ రోజున శుక్రవారమే వారు మన్నాను కూర్చుకోవాలి, కావలసిన ఆహారాన్ని వాళ్ళు కూర్చుకోవాలి. ఆ మరుస రోజున మన్నా కురదు కాబట్టి ఆ కుటుంబం పస్తు ఉండకుండా తినటాని కోసమై ఆహారాన్ని శుద్ధపరచుకోమని దేవుడు నాయకుడైన మోసే ద్వారా తెలియపరిచినప్పుడు వారు అలాగ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ముందు రోజు సిద్ధపరచు దినము, అనగా రేపటి రోజు కొరకు ఈరోజు సిద్ధపడటము. సబ్బాతు విశ్రాంతి దినపై ఆరాధన రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని ఆరాధన చేయాలి కనుక ఆ సిద్ధపరచు దినమున వారు అన్నీ కూడా సిద్ధపరచుకొని వారికై వారు సిద్ధపడి విశ్రాంతి దినంలో ప్రవేశించాలి. శుక్రవారం సాయంత్రం పొద్దుగూకుతో మరి విశ్రాంతి దినం ప్రవేశిస్తుంది కనుక వారు ముందు రోజే వారి ప్రయాణాలు కావచ్చు, వారి వ్యాపారం కావచ్చు,
వారి యొక్క పనులు కావచ్చు అన్నీ కూడా ముగించి విశ్రాంతి దినములో వారు ప్రవేశించాలి. అది సిద్ధపరచు దినము. యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పౌలు మరి అపొస్తలులు లూకా గారు రాస్తున్న యొక్క సందర్భాన్ని చూసినప్పుడు అక్కడ ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేరని మనం చూస్తున్నాం. వారు శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు విశ్రాంతి దినము కనుక ఆ విశ్రాంతి దినం అది ఆజ్ఞ కనుక ఆజ్ఞ చొప్పున వారు తీరికగా ఉండి ఎటు వెళ్లకుండా ఆజ్ఞను వారు పాటిస్తూ ప్రభుని వారి జీవితంలో చేసిన మేలును బట్టి స్తుతిస్తూ వారి యొక్క ఆ సమయాన్ని అయిపోయిన తర్వాత వారు మరి ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలనే మరియా వేరొక మరియా సమాధిని చూడవచ్చారని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు? సిద్ధపరచు దినము, విశ్రాంతి దినము, ఆదివారము. మూడు దినాల యొక్క ప్రస్తావన ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మూడు దినాల్లో మధ్య జనం ఏదైతే ఉందో అది విశ్రాంతి దినము. అది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపమని. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపము. మొదటి పత్రికలో మనం చూస్తున్నాము ఆజ్ఞ గురించి యోహాను గారు రాస్తున్నాడు 2:4 మరి పాపం చేయి ప్రతివాడును, పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆయన ఎరిగిన మనం చెప్పుకొని ఆయన ఆజ్ఞలు గైకొని వాడు అబద్ధికుడు, వారిలో సత్యం లేదని మనకి 2:4 3:4 మనం చూసినప్పుడు మొదటి వారి పత్రికలో మరి ఆ పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపమని బైబిల్ సెలవిస్తుంది. కనుక వారు ఆజ్ఞ దేవుడిచ్చిన ఆజ్ఞను మీరకుండా వాళ్ళ ఆజ్ఞ చొప్పున యేసుక్రీస్తును వెంబడించిన స్త్రీలు ఆజ్ఞ చొప్పున వారు తీరికగా ఉండి వారు ఆజ్ఞ అయిపోయిన తర్వాత విశ్రాంతి అయిపోయిన తర్వాత వారు ఆదివారం ఉన్న సమాధి దగ్గరకు వచ్చినట్టుగా సందర్భాన్ని మనం చూస్తున్నాం. తర్వాత విషయాలన్నీ మనకు తెలుసు. వారు వచ్చేసరికి సమాధిలో యేసుక్రీస్తు లేకపోవటము, తర్వాత దూత వచ్చి ఆయన మీకంటే ముందుగా గలీలకు వెళ్తారని చెప్పటము, మరి ఆయన ముందే వెళ్ళటము, అక్కడ తన యొక్క శిష్యులను కనబడటము, దారి మధ్యంలోనే మరి భక్తులను కనబడటము, అన్నీ కూడా జరిగిన విషయాలు మీకు తెలుసు, మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ మూడు దినాల యొక్క సంబంధాన్ని మనం చూస్తున్నప్పుడు 1 సిద్ధపరచు దినము, 2 విశ్రాంతి దినము, 3 ఆదివారము. ఈ ఆదివారము వారంలో మొదటి రోజు, వారంలో మొదటి రోజు, ఇది వారంలో 7వ రోజు. ఈ విశ్రాంతి దినం అనేది వారంలో 7వ రోజు. వారంలో 7వ రోజు అయిపోయిన తర్వాత వారంలో మొదటి రోజు మళ్ళీ ప్రారంభమవుతుంది. కనుక ఈ వ్యత్యాసను ఈ కొద్దిపాటి యొక్క తర్జన భర్జన ఏదైతే ఉందో అదే ఇదే అనుకొని అదే అనుకొని పొరపాటు పడుతున్నాము. కనుక ఆ పొరపాటును మనం సరిచేసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉన్నది ఉన్నట్టు చేయటము మనము తెలుసుకోవాలి. మరొక వాక్యాన్ని చూస్తున్నాము. ఎక్కువ భాగము క్రైస్తవులు మంచి శుక్రవారం అని, క్రీస్తు వారి మరణమునకు గుర్తుగాను ఈస్టర్ ఆదివారమున క్రీస్తు వారు పునరుద్ధారమునకు సూచనగా జరుపుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా ప్రాముఖ్యమైన ఈ రోజుల్లో మరి ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ 40 రోజుల లెంట్ డేస్, శ్రమల దినాలు. బైబిల్లో ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథము, ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథము, క్రీస్తు యొక్క మొదటి శతాబ్దంలో రాయటం అయిపోయింది. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు కావచ్చు, యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు కావచ్చు, ఎవ్వరిని కూడా ఈ యొక్క శ్రమల దినాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క మరి లెంట్ డేస్ కావచ్చు, ఈ యొక్క మంచి శుక్రవారమే కావచ్చు, మట్టలాదివారం కావచ్చు, వాళ్ళకి ఏమీ తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎక్కడ కూడా మనకి ఆనవాలు ఆధారాలు ఇక్కడ మనకు కనబడట్లేదు. కారణం అప్పటికి ఈ ఆచారం ఏదైతే ఉందో ఈ గుడ్ ఫ్రైడే ఈస్టరే బైబిల్లో దేవుడు ఇవ్వలా, శిష్యులు దాన్ని సంఘానికి చెప్పలా, ఆదిమ సంఘము దాన్ని పాటించలా. కానీ ఇది వచ్చింది, సంఘములో వచ్చేసింది, జ్వరబడింది, కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా అంతలెక్క పాకిపోయి ఈ రోజున ప్రొటెస్టెంట్ చర్చి వాళ్ళు
కూడా ఇది చేయటము చాలా బాధకరము విచారకరమైన దేవుని బిడ్డలారు. ఇది బబిలోనులో బబులోని యొక్క పురాణాలలో ఉంటున్న ఆచార వ్యవహారము. ఇది ఒక పెద్ద కథ, దీనిలో నేను ఒక్క మాట చెప్తాను. మరి అత్యాధికులు అంటున్న యొక్క బబిలోనుల వారు సూర్యారాధికులు. వీరు ఈ సూర్యారాధికులు వీరు ఆ సూర్య ఆరాధికులని వీరు వారికి ఒక తమ్మోజు అనే నిమ్రోదు ముందు తర్వాత తమ్మోజు వారికి దేవుడిగా ఉండేవాడు. ఈ తమ్మోజు చనిపోయిన తర్వాత అడవికి వేటకు వెళితే ఆ వేటలో ఒక అడవి పంది ఆ పిల్లల పంది వచ్చి పొడి చంపేస్తుంది. చచ్చిపోయిన తర్వాత తన భార్య అయిన సిఫరస్ మరి బబులోను యొక్క ఇస్టారు దేవత అయిన ఆ బబులోను యొక్క వాళ్ళ సంతాన దేవత సంతాన దేవత ఆ సంతాన దేవత పేరు ఇస్టారు దేవత ఇస్టారు దేవత. చూసారా ఈ యొక్క తమ్మోజు చనిపోయిన తర్వాత ప్రజలందరూ అయ్యో మా దేవుడు చనిపోయాడని చెప్పేసి వచ్చి బాధపడుతున్నప్పుడు తన భార్య అంటది, నేను మరి పాతలోకానికి వెళ్ళి మంత్రజలాన్ని తీసుకొని వస్తాను, అప్పుడు ఈ యొక్క మీ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన బ్రతుకుతాడు, నేను వెళ్ళి తిరిగి వస్తానని చెప్పేసి తాను ప్రయాణం అవటము. తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి 40 దినాలు పట్టింది. 40 దినాలు ఈ 40 దినాలలో ప్రయాణములలో ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మా దేవుడు చనిపోయాడని చెప్పేసి ఆయన వెంబడిస్తూ నమ్మి ఆచరిస్తున్న వాళ్ళు ఏడుస్తూ దుఃఖపడుతూ ఇంట్లో భోజనాలు వండకుండా పస్తుండి ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉంటారు. 40 రోజులు అయిపోయిన తర్వాత ఆ యొక్క మంత్రజలాన్ని తీసుకొచ్చి చల్లినప్పుడు ఆయన తిరిగి లేచాడు అని బబులోను యొక్క పురాణాలలో వారి యొక్క ఆచార పద్ధతుల వ్యవహారంలో ఇది ఉంది. దీన్ని మరి క్రైస్తవ సంఘములో ఒక మత రాజకీయము, ఒక అధికారం కలిగిన ఒక పెద్ద రాజకీయము కలిగిన ఈ యొక్క రోమిలంటున్న వారు క్రైస్తవులు అయిపోయిన తర్వాత ఆ యొక్క ఆచారాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి సిలువకు ముందు అంటే చనిపోయి తిరిగి లేకముందు ఈ 40 రోజులు ఆ యొక్క మరి గుడ్ ఫ్రైడేని ఆ యొక్క ఈస్టర్ అని పెట్టారు. బైబిల్ ఈస్టర్ లేనే లేదు, కానీ బబులోను యొక్క సంతాన దేవత పేరు ఇస్టారు. ఆ దేవత పేరు ఇస్టారు. ఆ ఇస్టార్ యొక్క దేవత పేరున ఈస్టర్ పండగ తీసుకొని వచ్చినారు. చూసారా ఎంత మోసమో, చూసారా ఎంత కల్పితమో. అందుకనే ఈరోజున లక్షలాది ప్రజలు కల్పిత కథలకు మోసపోతారు అనేది ఈ యొక్క అంశ భాగంలో ఉంటున్న యొక్క మరి అంశాన్ని ఎత్తుకోవటం జరిగింది. ప్రేమైన వారలారా, ఇది బైబిల్ యొక్క సత్యము. మీరు చరిత్ర చూడండి, పురాణాలు చూడండి, ఆ బబులోను యొక్క పురాణాలు, బబులోను యొక్క పురాణాలు చూడండి, చరిత్ర చూడండి, బైబిల్ చూడండి, ఎక్కడ కూడా ఈ ఆచారం బైబిల్లో దేవుడు ఇవ్వలా, యేసుక్రీస్తు వారు ఇవ్వలా, ఆ ఆది అపొస్తలులు చెప్పలా, ఆదిమ సంఘం చేయలా. కానీ ఇప్పుడు ఈ రోజున ప్రతి సంఘంలో ప్రతి చోట ఏంటండి ఈ యొక్క ఈస్టర్ పండుగ చేస్తూ ఉన్నాము. ఎంత విచారకరం, ఎంత బాధకరము. బైబిల్లో లేని అనేకమైన ఆచారాల పద్ధతులు మరి యొక్క అన్యులంటి రోమ దగ్గర నుంచి ఈ యొక్క సంఘానికి అన్ని సంఘాలకు సంక్రమించిపోయింది. అందుకని ప్రియమైన వారలారా, యేసుప్రభువు చెప్తాడు, మీరు మీ పితృపరంపరం ఆచారములు ఆచరిస్తూ నన్ను మీరు వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు. ఈ యొక్క పితృపరంపర ఆచారములు అవి చేయటం వల్ల దేవునికి నిజమైన ఆరాధన అది మరుగు చేయబడుతుంది, వ్యర్థమైపోతుంది. అందుకని మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించవద్దు అంటున్నాడు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున మరి దేవుని యొక్క దేవుడు చేయమని చెప్పింది, జ్ఞాపకం ఉంచుకోమని చెప్పింది, జ్ఞాపకం ఉంచుకొనక చేయక లేనివన్నీ కూడా చేస్తూ దేవునికి ఆరాధన వ్యర్థపరుస్తున్నాము. అలాంటి వ్యర్థమవ్వకూడదు. దేవుడు ఆరాధనకు యోగ్యుడు, ఆయనకే ఆరాధన మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందాలి. అయితే చాలా సంవత్సరములు ఆజ్ఞ ప్రకారంగా 2 దినములకు మధ్య ఉన్న సబాతు దినాన్ని మనం చూస్తున్నాం. ఇందాక మనం చూసినట్టుగా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత వ్రాసినప్పటికీ రచయిత లూకా ఆదివారము వారములో మొదటి దినమని 7వ దినము సబాతు దినమని వ్రాశాడు. అయితే నిజం చెప్పాలంటే అపోస్తలులు సిలువ తర్వాత
అనేక సంవత్సరాలు సబ్బాతును పాటించి ప్రసంగాలు చేయించు వచ్చారు. అవును ప్రియమైన వారలారా, ఇక్కడ లూకా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ గ్రంథాన్ని ఈ లూకా సువార్తను రాస్తున్నప్పటికీ ఆయన రెండు దినాల యొక్క వ్యత్యాసం అనగా విశ్రాంతి దినము తర్వాత ఆయన పునరుత్థాన దినం అంటే చనిపోయి తిరిగి లేచిన రోజని ఆయన ఆదివారానికి ముందు రోజు విశ్రాంతి దినము మరి ఈ రోజున చాలామంది యేసుప్రభు చనిపోయి లేచాడు కాబట్టి మేము పునరుత్థాన దినాన్ని మేము ఆచరిస్తున్నామని ఆచరించమని యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు ఎక్కడ కూడా ఆజ్ఞ ఇవ్వలేదు అంటే ఆజ్ఞతో కూడింది ఏదైతే ఉన్నదో అది మీరితే అది పాపముగా అతిక్రమముగా నేరముగా పరిగణించబడుతుంది ఎందుకంటే పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమే పాపము కనుక ఆదివారము నువ్వు ఆచరించకపోవటం వల్ల అది పాపము కాదు కానీ బైబిల్ పది ఆజ్ఞలో నాలుగు ఆజ్ఞ ఇవ్వబడిందే విశ్రాంతి దినం ఇప్పుడు మనం చెప్పుకుంటే విశ్రాంతి దినం ఇది చేయకపోవటం వల్ల ఆచరించకపోవటం వల్ల ఆజ్ఞను మీరిన వారవుతాము ఆజ్ఞ మీరిన మీరటం అంటే పాపము అతిక్రమము అపరాధి అవుతాము కనుక పాపులుగా మనం పరిగణించబడతాం కనుక పాపులకి పరిశుద్ధునికి సంబంధం లేదు కనుక పాపులు పరలోకమునకు వెళ్ళరు అందుకనే ప్రియమైన దేవుని సంఘమా దేవుని బిడ్డలారా ఈ యొక్క వ్యత్యాసం ఈ చిన్నపాటి వ్యత్యాసం మనం గమనించవలసిన ఉంటున్నాం అయితే ఆది అపొస్తలులు అందరూ వారు యేసుప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి పెంతకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దిగి వచ్చి అనేక వారిపైన అన్య భాషలు అంటే వారి వారి భాషలు వేరే వేరే భాషలు అప్పుడు దాకా ఒకే భాషలో మాట్లాడేవారు ఇతరులకు అర్థమయ్యే వేరే వేరే భాషలు మాట్లాడటం వల్ల ఈ సువార్త అనేక ప్రాంతాలకు అనేక భాషల మధ్య జనాల మధ్య వెళ్ళటం జరిగింది వారు ఎక్కడ కూడా ఏ ప్రదేశంలో వెళ్ళినా కూడా వారు సబ్బాతున విశ్రాంతినమనే వారు ప్రసంగాలు చేసినట్టుగా మనకి అపొస్తల కార్యములలో ఉన్నది కృత నిబంధనలో సుమారు 59 సార్లు మరి ఈ యొక్క విశ్రాంతి దినపెక్క మరి ఆ యొక్క ప్రస్తావన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ ప్రస్తావన మనం చూస్తున్నాం విశ్రాంతి దినం యొక్క ప్రస్తావన అపొస్తల కార్యములు 13:14-44 పౌలు వాణి సహచరులు వారు అంత్యోకి వచ్చినప్పుడు వారి దేవాలయమును కూర్చుండిరి అది సబ్బాతు దినము అపొస్తల కార్యములు 13:14 తర్వాత భాగము యూదులు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా మిగతా అక్కడ ఉన్న వారందరూ ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని వేడుకొనరి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతా దేవుని వాక్యమును వినుటకు కూడి వచ్చెను అపొస్తల కార్యములు 13:44-43 ప్రతి సబ్బాతునందు సమాజ మందిరమున నందు ఆరాధించుట పౌలు యొక్క ఆచారము గమనించారా ఇక్కడ మనం చదువుకున్నా అపొస్తల కార్యములు చదువుతున్నాం చాలామంది కొత్త నిబంధనలు విశ్రాంతిన లేదండి అని మాట్లాడుతున్నారు మరి వాక్యం వాళ్ళు చదువుతారో లేదో నాకు తెలియదు ప్రియమైన వారలారా దేవుడు యూదులకు ఇశ్రాయేలులకు దేవుడు కొంత సమయము ఇచ్చాడు వారు రక్షించబడటానికి సువార్త ప్రకటించబడటానికి దానియేలు గ్రంథం 8:14 వచ్చిన ప్రకారంగా వారికి సమయం ఇవ్వబడింది క్రీస్తు శకము 34లో స్టెఫెను మరణం తర్వాత స్టెఫెను హతసాక్షి అయిపోయిన తర్వాత వారి యొక్క సమయము అయిపోయింది స్టెఫెను మరణము అయిపోటము క్రీస్తు శకము 34లో అయితే ఈ 34 తర్వాత ఈ సువార్త స్టెఫెన్ మరణించిన తర్వాత ఈ సువార్త యూదులకు ఇశ్రాయేలులు కాక అన్యజనుల మధ్యకు వెళ్ళింది అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించబడింది అక్కడ అన్యుల మధ్యలో కూడా విశ్రాంతి దినము సబ్బాతున దేవుని యొక్క మందిరమునకు వెళ్ళటము ఆచరించడం జరిగింది అది పౌలు గారి వాడుకని అపొస్తల కార్యం 17:1-3 వచనాలు చూసినప్పుడు 2 వచనములో
పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి బోధించుటకై నిలబడ్డాడు. ఆయన లేఖనాల నుంచి అనేకమైన మాటలు మరి క్రీస్తుని మరి ఆయనే రక్షకుడని ఆయనే మన పాపముల కొరకు చనిపోయాడని ఒప్పిస్తూ అనేక స్థలాల్లో సువార్త దండయాత్ర చేసినట్టుగా మనం చూస్తున్నాం. యూదులకి ఒకరోజు, అన్నిలకు ఒకరోజు, క్రైస్తవులకు ఒకరోజు అని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పలా. అందరికీ ఒకే ఒక రోజు, అది విశ్రాంతి దినము. మీరు మార్కు సువార్త 2:27-28 వచనాలు చూస్తే అక్కడ విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమించబడెను అని చెప్తూ విశ్రాంతి దినము అది మనుషుల కొరకే దేవుడు నియమించాడని మనం చూస్తున్నాం. మనుషులు, వారు యూదులు కావచ్చు, ఇశ్రాయేలులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు, వారు ఇతర దేశస్థులు కావచ్చు, ఈ దేశస్థులు కావచ్చు, ఎవరైనా సరే భూమి మీద వాళ్ళు మనుషులు. అందుకనే విశ్రాంతిని ఎవరికి ఇచ్చాడు? మనుషులకు ఇచ్చాడని మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుడు ఇచ్చినప్పుడు అరే బాబు విశ్రాంతిను ఎవరికి ఇవ్వాలా, అది యూదులకే ఇచ్చాడు, ఇస్రాయేల్కే ఇచ్చాడని దేవుడు చెప్పేవాడు. కానీ విశ్రాంతిని మనుషుల కొరకే, మనుషుల కొరకే. కనుక విశ్రాంతిని నేను ప్రభు అయి ఉన్నానంటున్నాడు. అది ప్రభు దినము. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు దినాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఆలస్యత్వం చేస్తే మనము ఆజ్ఞని మీరిన వారు అవుతాము. అయితే అపొస్తలుల కార్యం 18:4 మనం చూస్తే ప్రతి విశ్రాంతి దినమందున సమాజ మందిరములలో తరికించుచు యూదులను, గ్రీకు దేశస్థులను ఒప్పించుచుండెను. పై ఉన్న బైబిల్ వాక్యాలను బట్టి మనం చూచినట్లయితే ఎవరైనా సరే క్రీస్తు ప్రభు కానీ ఆయన శిష్యులు కానీ సబ్బాతు దినమును మార్చలేదని తెలియజేయుచున్నది. అటువంటి మార్పు కలిగినదని బైబిల్ గ్రంథమందు ఎక్కడ కూడా వ్రాయబడలేదు. నూతన నిబంధన గ్రంథ రచయితలు ఎవరు కూడా సబ్బాతు దినమును మార్చినట్లు కానీ తెలపలేదు. అటు మార్పు జరిగినట్లయినచో నూతన నిబంధన అంతటిలో చాలా బాహ్యమున తెలియపరచబడి ఉండేదే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం అపొస్తలుడైన పౌలు ఎఫెసుకు వెళ్ళిన, కొరింతుకు వెళ్ళిన, ఆయన ఫిలిప్పి పట్టణానికి వెళ్ళిన, ఆయన మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన విశ్రాంతి దినము అది దేవుని యొక్క ఆజ్ఞ. ఆయన ఒకసారి ఆయన అపొస్తలుడైన పౌలు సీల ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. ఆ ఫిలిప్పి పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ విశ్వాసులు ఎవరు లేరు, వాళ్ళిద్దరే దేవుని నమ్ముకున్న వాళ్ళు, సేవకులు, వారు సువార్త ప్రకటిస్తున్నారు. కానీ ఒకరోజు వచ్చింది, మీరు అపొస్తలుల కార్యం 11:15-16 చూస్తే వారు అక్కడ చాలా రోజులు ఉన్నారు. అయితే వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఒకరోజు వచ్చింది విశ్రాంతి దినమున, విశ్రాంతి దినమందు గవిని దాటి ఊరి వెలుపల, గవిని దాటి ఊరు వెలుపల ప్రార్థన జరుగుననుకొని కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఉదారంగు పొడి నమ్ముకుని తొలిదార పట్టణ స్థలాలైన లుదియా దేవుని యొక్క వాక్యం విని మారు మనసు పొందింది. ఆమె మొట్టమొట్ట విశ్వాసం. కానీ వాళ్ళు విశ్రాంతి దినమందు సమాజం లేదు, మందిరం లేదు కాబట్టి వారు ప్రార్థన జరుగుననుకొని వారు విశ్రాంతి దినమందు బయటకు వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి సువార్త ప్రకటిస్తూ ప్రార్థన చేయటం, వాక్యం చెప్పడం చేశారు. అందుకనే అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తును ఎలా నడిచాడో అలా నడిచాడు. మనకి మాదిరి అపొస్తలుడైన పౌలు ఆయనలాగా మనం నడవాలి. కడవరి దినాల్లో మనుషులను చూసి, సమస్తలను చూసి కాదు, సంఘాలను చూసి నడవటం కాదు, అయ్యగారిని చూసి వెంబడించడం కాదు, బైబిల్, బైబిల్లో యేసుక్రీస్తు, యేసుక్రీస్తు తర్వాత దాదాపుగా సగానికి పైగా పుస్తకాలు రాసింది అపొస్తలుడైన పౌలు. అతనికి బాగా క్షుణ్ణంగా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు అన్ని బాగా ఎరిగినవాడు అపొస్తలుడైన పౌలు. కనుక అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరందరూ నా పోలి నడుచుకోమంటున్నాడు. ఆయన పోలి నడుచుకోవటం, ఆయన ఎలా నడిచాడో చాలామంది ఈరోజు చెప్తున్నారు. ఆదిమ సంఘము ఎలాగా
ఉన్నదో అలాగే మేము ఉన్నామంటున్నాం. కానీ ఆయన తర్వాత సంఘం భ్రష్టు పట్టిపోయింది నాయన, తర్వాత ఆజ్ఞలో తప్పిపోయారు, దేవుని యొక్క క్రమ పద్ధతిలో తప్పిపోయారు, ఆరాధనలో తప్పిపోయారు, సృష్టికర్తను విడిచిపెట్టేశారు, సంఘం మళ్ళా భ్రష్టత్వం పట్టిపోయింది. ఆ భ్రష్టు పట్టిపోయి సంఘం మళ్ళా బాగుపడి ఆ భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి మరలా ఆజ్ఞక విద్యతలోకి, బైబిల్ యొక్క ఆరాధనలోకి వచ్చి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుని రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళే అట్టివారే పరలోక రాజ్యానికి రెండో రాకడలో ఎత్తబడతారు. అట్టి కృపా భాగ్యము మనందరికి దేవుడు కలుగు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు వాక్యం వింటూ నీవు నేను మనం అందరం కూడా ఆయన రాకడ వచ్చినప్పుడు మనం కూడా ఆ ఎత్తబడే గుంపులో ఉండి సిద్ధపడి ఎత్తబడదాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకొని తరలించిన ప్రార్థన. కృపగల మా తండ్రి, లక్షలాది ప్రజలు కల్పిత బోధలకు మోసపోతారని చెప్పబడిన మీ యొక్క అంశ భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేకమైన సంఘాల్లో మానవ కల్పిత పద్ధతులు వచ్చిన ఆయన మీరు పెట్టిన పద్ధతులు, మీరు పెట్టిన ఆరాధన రోజున మర్చిపోయాము. మనుషులు పెట్టిందే చేస్తున్నాం నాయన. ఈరోజు మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు. మా హృదయాలు, మా కళ్ళు, మా మనోనేత్రాలు తెరిచి మీ సత్యం వైపు నాయన తిరిగి మీ వాక్యానుసారంగా జీవించి మారుమనసు పొంది మరి నాయన ఆగ్నిక విద్యోత్తులకు వచ్చి, బైబిల్ ఆరాధనలోకి వచ్చి మీ రెండో రాకడకు సిద్ధపడి భాగ్యం దాయించేయమని. ఈ కార్యక్రమం షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దీవించండి. విన్న ప్రతి ఒక్కరికి బలహీనలు ఉంటే, అనారోగ్యం ఉంటే వాళ్ళు ముట్టి మీరు స్వస్థపరిచి నాయన తండ్రి మీ యొక్క రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. ఇదే కార్యక్రమం, ఇదే ఛానల్ మీద మళ్ళీ కలుసుకున్నంత వరకు పరిశుద్ధాత్మతోడే నడిపించబడును గాక. ఆమెన్.